हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कीर्ति क्रेविंग्स। మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఈరోజు ఇన్స్టెంట్గా కేవలం 10 నిమిషాల్లోనే బ్రెడ్తో వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం। ముందుగా నేను 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి। వైట్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు లేదా బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు। బ్రౌన్ బ్రెడ్ అయితే వైట్ బ్రెడ్తో కంపేర్ చేస్తే కాస్త హెల్దీ అని నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను। వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సర్ జార్లోకి వేసుకోవాలి। తర్వాత వీటిని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా పౌడర్గా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు అటుకులను వేస్తున్నాను। వీటిని ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి। ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను యాడ్ చేసి ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత చూడండి, ఇవి చక్కగా నానిపోయాయి। ఇందులోని వాటర్ మొత్తాన్ని తీసేసి రెడీ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, 1.5 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నానండి। చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా మీరు పచ్చిమిర్చి పేస్ట్నైనా వేసుకోవచ్చు। తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఒక 1/2 స్పూను వంట సోడా అంటే బేకింగ్ సోడాను వేసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। చేతులతో అటుకులని ప్రెస్ చేస్తున్నట్టుగా ముద్దలాగా కలుపుకోవాలి। తర్వాత ఇందులోకి పౌడర్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా 1 లేదా 2-3 స్పూన్లు నీళ్ళను మాత్రమే వేసి కలుపుకోవాలి। తర్వాత 1/2 స్పూను జీలకర్రను వేసి ఒక పిండి ముద్దలాగా దీన్ని కలుపుకోవాలండి। ఇలా రెడీ చేసుకొని తర్వాత చేతులకి నూనెను అప్లై చేసుకోవాలి। తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వీటిని చిన్న చిన్న గారెల్లాగా తయారు చేసుకోవాలి। నీళ్ళని మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి। నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసి పిండిని కలుపుకుంటే ఈ గారెలు అనేవి క్రిస్పీగా రాకుండా మెత్త మెత్తగా వస్తాయండి, అప్పుడు తినడానికి అంత టేస్టీగా అనిపించదు। సో ఇది గుర్తుంచుకోండి, వాటర్ వేయకుండానే దీన్ని కలపడానికి ప్రిఫర్ చేయండి, అప్పుడే మనకి గారెలు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి। ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలండి। ఇలా రెడీ చేసుకున్న వెంటనే వీటిని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఆరిపోతాయి, అప్పుడు కూడా క్రిస్పీగా రావు। నూనెని మరీ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోకుండా ఇలా షాలో ఫ్రైకి సరిపడా వేసుకొని నూనె వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గారెల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి। రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి। చూసారు కదా, ఇప్పుడు క్రిస్పీగా తయారయ్యాయి। ఇలా మనకి బ్రెడ్ పోహా వడ రెడీ అయిపోయింది। ఇవి చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి। ఇన్స్టెంట్గా పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి। ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।